Welcome back to my channel. In this lecture, I am going to explain about Pigeonhole principle. So first of all, Pigeonhole principle ante enti? Pigeon ante enti? Pigeonhole ante enti? Pigeon is nothing but pigeon ante pavuralu. Pigeonhole ante pavuram goodlu. Suppose manaki moodu pigeon holes unnai anukundam. Suppose we are having some three pigeon holes. Moodu pavuram goodlu unnai. अलागे मनकी रेंडु पीजियन्स उन्नाई. लेट अस से दिस इज एम. एम रिप्रजेंट्स द नंबर ऑफ पीजियन होल्स. सो पीजियन होल्स एन उन्नाई थ्री उन्नाई अनुकुंदाम. अलागे एन रिप्रजेंट्स द नंबर ऑफ पीजियन्स एन उन्नाई टू उन्नाई. सो इक्कड मूडु पीजियन होल्स उन्नाई रेंडु पीजियन्स उन्नाई अंटे एन की एम की मध्य रिलेशन एमुंदी इक्कड एन की एम की मध्य रिलेशन एमुंदी एम इज ग्रेटर देन अंटे एन सॉरी n is less than m. So ilanti case lo suppose ee pigeon holes loki fly avval anukunnay velipoval anukunnay vaati goodla loki velipoval anukunnay. So what is the possibility of these pigeon holes to enter into these pigeon holes? Ela enter avachu? Ivi 2 unnai, ivi 3 unnai kabatti e pigeon aina e hole lokaina enter ayipochu. So there is no disturbance here. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర త్రీ పీజియన్స్ ఉన్నాయి. ఎన్నున్నాయి? త్రీ పీజియన్స్ ఉన్నాయి. త్రీ పీజియన్ హోల్స్ ఉన్నాయి. సో అప్పుడు ఈ పీజియన్స్ పీజియన్ హోల్స్లోకి ఎంటర్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద సిచ్యువేషన్? వాట్ ఈస్ ద క్రైటీరియా? సో మూడు పవరాలు ఉన్నాయి. మూడు పవరం గూట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పవరం ఒక్కొక్క గూట్లోకి ఎంటర్ అయిపోతుంది. ఎప్పుడు ఎప్పుడైతే మనకి ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎం అయిందో అప్పుడు కూడా దెర్ ఇస్ నో ఇష్యూ. ఎందుకంటే మూడు పవరాలు ఉన్నాయి, మూడు పవరం గూట్లు ఉన్నాయి. सो मूड पवर मूड गूड़े एंटर आई सो देर इज नो प्रॉब्लम ईवेन विद द केस एन इज ईक्वल टू एम. सपोज एन ग्रेटर दैन एम एन ग्रेटर दैन एम अंटे मन की फर एग्जांपल फाइव पीजियन्स फाइव पीजियन्स थ्री का फर एग्जांपल फाइव पीजियन्स अंड पीजियन होल्स थ्री ने अंटे एन ग्रेटर दैन एम केस ఈ పీజియన్స్ పీజియన్ హోల్స్లోకి ఫ్లై అవ్వాలనుకున్నాయి. సో దెన్ వాట్ ఈస్ ద క్రైటీరియా హియర్? సపోజ్ ఈ ఫస్ట్ పీజియన్ ఈ ఫస్ట్ గూట్లోకి వెళ్ళిపోయింది, ఫస్ట్ పీజియన్ హోల్లోకి వెళ్ళిపోయింది. సెకండ్ పీజియన్ సెకండ్ హోల్లోకి వెళ్ళిపోయింది. థర్డ్ పీజియన్ థర్డ్ హోల్లోకి వెళ్ళిపోయింది. సో వాట్ అబౌట్ ద రిమైనింగ్ టూ పీజియన్స్? సో ఆబ్వియస్లీ ఆ రెండు ఈ మూడిట్లో ఏదో ఒక రెండింటిని ఆక్యుపై చేస్తాయి. అంటే వాట్ ఈస్ ద సినారియో హియర్? ఎప్పుడైతే మనకి ఎన్ గ్రేటర్ దాన్ ఎం అయిందో అంటే నెంబర్ ఆఫ్ పీజియన్స్ కన్నా నెంబర్ ఆఫ్ పీజియన్ హోల్స్ తక్కువ ఉన్నాయో అంటే నెంబర్ ఆఫ్ పీజియన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో పవరాలు ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో వాటి గోళ్ల కన్నా ఏదైనా ఇక్కడ ఎక్స్ట్రా ఎక్సెస్ ఉన్న పవరాలు అడ్జస్ట్ అయ్యి ఆల్రెడీ ఉన్న ఆల్రెడీ యూజ్ చేసిన పీజియన్ హోల్స్లోనే అవి కూడా ఎంటర్ అవుతాయి. అంటే ఆల్రెడీ వేరే పీజియన్స్ ఉన్న పీజియన్ హోల్స్లోనే అవి కూడా ఎంటర్ అవుతాయి. అంటే ఒక రిపిటేషన్ అనేది ఇక్కడ వస్తుంది. ఏ కేసులో వస్తుంది? వెన్ ఎవర్ ఎన్ గ్రేటర్ దాన్ ఎం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద పీజియన్ హోల్ ప్రిన్సిపల్. సి మనకి చాలా అల్గరిథమ్స్, మోస్ట్ ఆఫ్ ద మ్యాథమెటికల్ మెథడ్స్ ఏంటి, అల్గరిథమ్స్ ఏంటి, రియల్ వరల్డ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అనమాట. జెనెటిక్ అల్గరిథమ్ అని, యాంట్ కాలనీ ఆప్టిమైజేషన్ అని, అలాగే పీజియన్ హోల్ ప్రిన్సిపల్ కూడా ఒక రియల్ ఎన్విరాన్మెంట్లో ఒక రియల్ ఎన్విరాన్మెంట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని నుంచి జనరేట్ అయిన మెథడ్ అనమాట. సో కమింగ్ టు ద స్టేట్మెంట్ ఆఫ్ ద పీజియన్ హోల్ ప్రిన్సిపల్, ఇఫ్ ఎన్ పీజియాన్స్ ఫ్లై ఇన్ టు ఎం పీజియన్ హోల్స్ అండ్ ఎన్ గ్రేటర్ దాన్ ఎం, ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, దెన్ అట్లీస్ట్ వన్ హోల్ మస్ట్ కంటైన్ టూ ఆర్ మోర్ పీజియన్స్. సో ఎప్పుడైతే మనకి ఎన్ గ్రేటర్ దాన్ ఎం ఉందో అట్లీస్ట్ వన్ హోల్ మస్ట్ కంటైన్ మోర్ దాన్ వన్ పీజియన్. సో ఇవి షార్టేజ్ ఉన్నాయి కాబట్టి ఒక హోల్లో మోర్ దాన్ వన్ పీజియన్ ఎంటర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో దిస్ ఈస్ సింప్లీ ద స్టేట్మెంట్ ఆఫ్ ద పీజియన్ హోల్ ప్రిన్సిపల్. ఎక్కువగా ఆటోమేటా థియరీలో ఈ పీజియన్ హోల్ ప్రిన్సిపల్ని పంపింగ్ లెమ్మాలో యూస్ చేస్తారు అనమాట. సో ద నెక్స్ట్ లెక్చర్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద పంపింగ్ లెమ్మా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.